రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం టెట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అదేవిధంగా లాస్ట్ డేట్ కూడా అయిపోయింది త్వరలో ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నారు అదే సమయంలో డిఎస్సికి కూడా ప్రకటన వచ్చింది డిఎస్సి కూడా ఇంచుమించుగా జూలై పదిహేడు నుంచి నిర్వహించవచ్చు టెన్ టే టూ టైం టేబుల్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు నన్ను కూడా కొంతమంది అడిగారు నాకు ఇంత స్కోర్ ఉంది ఈ స్కోర్కి టెట్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వమంటారా లేకపోతే డిఎస్సికి చదవమంటారా లేకపోతే ఈ స్కోర్కి డిఎస్సికి చదివితే సరిపోతుందా అని అడుగుతున్నారు సో ఈ క్రమంలో మనం కేవలం టెట్కి మాత్రమే చదవాలా లేకపోతే కేవలం డిఎస్సికి మాత్రమే చదవాలా లేకపోతే టెట్ అండ్ డిఎస్సికి కలిపి చదివేటువంటి అవకాశం ఉందా ఇలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మనం టెట్ రాసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు రాస్తామంటే ఉన్న స్కోర్ని బెటర్ చేసుకోవడం కోసం టెట్ మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటాం అయితే ఈసారి మాత్రం మనకి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో టెట్ ఎగ్జామ్కి అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్కి మధ్య సమయం చాలా తక్కువ ఉంది ఈ క్రమంలో మరి ఏం చేయాలి టెట్కి స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకేమో స్కోర్ తక్కువ ఉంది అనేటువంటి ఒక భావనతోటి మళ్ళీ టెట్ రాయాలి అనేటువంటి ఆలోచన స్కోర్ ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది ఏమనేటువంటి ఆలోచన సో ఈ క్రమంలో ఏం చేయాలి అనే దాని గురించి నా ఆలోచనల్ని మీతో పంచుకుంటాను ఈ షెడ్యూల్ను బట్టి ఒకవేళ జూలైలో ఎగ్జామ్ జరిగినట్లయితే మాత్రం జూలైలో ఎగ్జామ్ జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే అది టెన్ టే టు టైం టేబుల్ అన్నారు ఎగ్జామ్ షెడ్యూల్లో మార్పులు కూడా ఏమైనా ఉంటూ ఉండొచ్చు ఈ క్రమంలో మరి టెట్కి అప్లై చేసిన వాళ్ళు దేనికి చదవాలి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు టెట్ రాసినట్లయితే దాంట్లో ఒక మంచి స్కోర్ ఉంటే మాత్రం ఒక డీసెంట్ స్కోర్ ఉంటే ఇప్పుడు కేవలం డిఎస్సికి చదవడం మంచిదని నా అభిప్రాయం డీసెంట్ స్కోర్ అంటే ఎంత డీసెంట్ స్కోర్ అంటే ఇంత అని చెప్పేసి మనకి కొలతలేమి ఉండవు ఎందుకంటే అది మనకి ఆ టర్మ్లో టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి అంత డిఫికల్ట్గా వచ్చినటువంటి ఆ పేపర్లో మనకు ఒక మాదిరిగా మార్కులు వచ్చినది మంచి స్కోర్ అవుతూ ఉంటుంది అది ఈజీగా వచ్చింది అనుకోండి ఎక్కువ మార్కులు వచ్చినా సరే అది అంత గొప్ప విషయం కాదు అది కాబట్టి డీసెంట్ స్కోర్ ఎంత అంటే అని చెప్పలేం కానీ ఒక రకంగా వంద మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తే మాత్రం అది డీసెంట్ స్కోర్ అనుకోవచ్చు ఎందుకంటే మనకి డెబ్బై ఐదు మార్కులు అంటే కేటగిరీని బట్టి అర్హత మార్కులు అనేవి వేరే వేరేగా ఉంటాయి కాబట్టి ఒక వంద మార్కులు కంటే దాటితే డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అవ్వచ్చు అనేది నా అభిప్రాయం ఒకవేళ వంద మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినట్లయితే అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ కూడా ఎక్కువ టైం ఉన్నట్లయితే టెట్లో మనకి వంద మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చి డిఎస్సిలో డిఎస్సి ఎగ్జామ్కి ఇంకా చాలా టైం ఉన్నట్లయితే మాత్రం టెట్కి ప్రిపేర్ కావచ్చు చాలా టైం ఉంది టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి అన్నప్పుడు మాత్రం మనం టెట్ ప్రిపేర్ కావచ్చు గ్యాప్ ఎక్కువ ఉన్నట్లయితే గ్యాప్ ఎక్కువ లేదు చాలా తక్కువ గ్యాప్ ఉంది మనకి స్కోర్ కూడా బాగానే ఉంది అన్నప్పుడు మాత్రం డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం బెటర్ ఒక్కోసారి వంద మార్కుల్లో లేకపోయినా వంద కంటే తక్కువ ఉన్నా సరే మనకు డిఎస్సి ఎగ్జామ్కి చాలా టైం లేదు అన్నప్పుడు మాత్రం డిఎస్సికే ప్రిపేర్ కావాలి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిఎస్సి ఎగ్జామ్ జూలైలో జూలై కాకపోయినా ఒక నెల జూలై లేదా ఆగస్ట్ అలాంటి ఆ నెలల్లో నిర్వహిస్తే మాత్రం ఆల్రెడీ టెట్లో మీరు క్వాలిఫై ఉంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం మంచిది ఎందుకంటే టెట్ కోసం మీరు డిఎస్సికి అవసరం లేనటువంటి ఒక తొంభై మార్కులు అదనంగా చదవాల్సి ఉంటుంది సైకాలజీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు అదేవిధంగా తెలుగు ఈ తొంభై మార్కుల్ని మీరు అదనంగా చదవాలి ఇదే క్రమంలో మనకి డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంటెంట్ మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం రివిజన్ ఎక్కువ చేయడానికి టైం కూడా సరిపోదు సో అంటే రాబోయేటువంటి అంటే మనకి జూలై ఆగస్టు అలాంటి సమ అలాంటి ఆ నెలలో మనకి ఎగ్జామ్ నిర్వహించినట్లయితే మాత్రం ఇవన్నీ చదవడానికి మనకు టైం సరిపోదు అదేవిధంగా టెట్కి చదివేటువంటి ఓన్లీ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ మెథడ్ ఏదైతే ఉందో అవి తప్పించి మిగతా వేవి కూడా మనకి డిఎస్సికి కాంట్రిబ్యూట్ చేయవు అలాంటి సందర్భంలో మనం టెట్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం డిఎస్సికి ఇబ్బంది అవుతుంది చాలా నెలలు గ్యాప్ ఉంది అంటే మాత్రం ప్రిపేర్ కావచ్చు కానీ ఒక నెల ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఉందంటే మాత్రం అది డిఎస్సికి ప్రిపేర్ అవడమే మంచిది అనేది నా ఒపీనియన్ అదేవిధంగా డిఎస్సికి తక్కువ టైం ఉన్నప్పుడు మనం టెట్కి ప్రిపేర్ అయినట్లయితే రివిజన్స్ చేయడానికి కావచ్చు లేకపోతే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు టైం సరిపోదు మరొక విషయం ఏంటంటే టెట్లో వచ్చేటువంటి ప్రతి ఏడున్నర మార్కులు కూడా డిఎస్సిలో ఒక మార్కుని కాంట్రిబ్యూట్ చేస్తాయి అంటే టెట్లో ఏడున్నర మార్కులు వస్తే డిఎస్సిలో ఒక మార్కుతో సమానం అంటే టెట్ మార్కుల కంటే కూడా డిఎస్సిలో వచ్చే మార్కులు చాలా విలువైనవి టెట్లో వచ్చే మార్కులు కూడా చాలా విలువైనవే దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు అట్ ద సేమ్ టైం రెండింటిని కంపేర్ చేసినప్పుడు టెట్లో వచ్చేటువంటి మార్కుల కంటే డిఎస్సి మార్కులు విలువైనవి కాబట్టి డిఎస్సీకి అవసరమైనటువంటి సిలబస్ ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చదివితే సిలబస్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేసినట్లయితే టెట్లో ఒక రకంగా ఇంతకు ముందు రాసిన టెట్లో కావచ్చు తక్కువ మార్కులు వచ్చిన ఉదాహరణకి చాలా సందర్భాల్లో టెట్లో బిలో హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా డిఎస్సి బాగా రాయడం వల్ల జాబ్ సంపాదించిన సందర్భాలు ఉన్నాయి టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినా సరే డిఎస్సిలో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ను కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఒక కీ ఫ్యాక్టర్ అవుతుంది జాబ్ రావడానికి ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ అదే అవుతుంది ఎక్కువ టైం ఉన్నప్పుడు అయితే మాత్రం మనం టెట్కి చదవచ్చు కానీ తక్కువ టైం ఉన్నప్పుడు డిఎస్సికి అవసరమైనటువంటి సిలబస్ ఆ కంటెంట్ మెథడ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటిని మనం చదివి బాగా రివిజన్ చేసి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొంచెం స్కోర్ తక్కువ ఉన్నా సరే మనం కవర్ చేయొచ్చు ఇప్పటికే ఎవరైనా టెట్ అప్లై చేసినట్లయితే ఎగ్జామ్ రాయండి కానీ డిఎస్సికి డేటు మనకు తక్కువ ఉంది అనే సందర్భంలో మాత్రం సీరియస్గా టెట్ కోసం ప్రిపేర్ అవ్వడం కంటే కూడా సీరియస్గా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టెట్ ఎగ్జామ్ అయితే రాయండి కానీ తక్కువ టైం ఉన్నప్పుడు సీరియస్ ప్రిపరేషన్ మీరు టెట్ కోసం చేస్తే మాత్రం డిఎస్సికి ఇబ్బంది అవుతుంది మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దానికి మాత్రం మనం ఏం చెప్పినా అది స్పెక్యులేషన్ అయితే తప్పితే పలానా డేట్కి అవుతుంది అనేది ఎవరూ చెప్పలేం ఏమో గవర్నమెంట్ చెప్పినట్టుగా జూలైలో నిర్వహించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి నిర్వహించవచ్చు నిర్వహించకపోవచ్చు అది గవర్నమెంట్ డిసిషన్ కాబట్టి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి ఇప్పటివరకు గవర్నమెంట్ అఫీషియల్గా అది అధికారికంగా చెప్పినటువంటి సమాచారం ప్రకారం జూలై పదిహేడు నుంచి డిఎస్ ఎగ్జామ్ ఉండొచ్చు అధికారికంగా చెప్పిందని బట్టి కొన్ని సందర్భాలు అది పోస్ట్ పోన్ కూడా అవ్వచ్చు చెప్పడం ఎన్ని నెలలు అవుతుందా ఇంకెన్ని రోజులు అవుతుంది మనకు తెలీదు కానీ మనకి అవసరమైనంత మేర స్కోర్ ఉన్నప్పుడు ఒక మాదిరి ఒక ఒక డీసెంట్ స్కోర్ ఉన్నట్లయితే మాత్రం పూర్తిగా డిఎస్సికి ప్రిపరేషన్ చేయడం అనేది మంచిదని నా అభిప్రాయం థ్యాంక్ యూ